హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెల్ ఐకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ అర్దంకెలో టీడీపీకి ఏమైంది ఈ ఫలితాలు దేనికి సంకేతం ప్రకాశం జిల్లా అర్థంకెలో టీడీపీకి చేదు అనుభవం ఎదురైంది వాస్తవానికి ఇక్కడ టీడీపీకి గట్టి బలం ఉంది గతంలో కరణం బలరాం ఇక్కడ టీడీపీని డెవలప్ చేశారు ఇక తరువాత యువ ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కూడా పార్టీని క్షేత్రస్థాయికి తీసుకువెళ్లారు గత ఎన్నికల్లో ఆయన విజయం కూడా సాధించారు అదే సమయంలో అధికార పార్టీ వైసీపీకి ఇక్కడ పెద్దగా పట్టులేదు గతంలో అంటే రెండు వేల పద్నాలుగులో వైసీపీ అభ్యర్థిగా గొట్టిపాటి విజయం దక్కించుకున్న ఆ గెలుపు వైసీపీది కాదని గత ఎన్నికల్లో రుజువైంది వైసీపీ తరఫున పోటీ చేసిన గరటయ్య ఘోరంగా ఓడిపోయారు అంటే టీడీపీ మూలాలు స్థిరంగానే ఉన్నాయని అనుకోవాలి కానీ తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలైంది అద్దంకి నియోజకవర్గం పరిధిలో అధికార వైసీపీకే ఆధిక్యత దక్కింది ఓడిపోయారు అనేక చోట్ల టీడీపీ నాయకులు ధీటైన పోటీ ఇచ్చినా ఓడిపోయారు నియోజకవర్గంలో నూట మూడు గ్రామ పంచాయతీలు ఉండగా రెండవ దశ పోలింగ్లో డెబ్బై ఐదు చోట్ల ఎన్నికలు జరిగాయి వాటిలో అత్యధికం వైసీపీ మద్దతుదారులు కైవసం చేసుకున్నారు నియోజకవర్గంలోని మిగిలిన మండలాల కంటే అద్దెంక్యలోనే టీడీపీ మద్దతుదారులు ధీటైన పోటీ ఇచ్చారు ఇరవై మూడు పంచాయతీల్లో పదమూడు చోట్ల వైసీపీ మద్దతుదారులు విజయం సాధించారు ఆరు పంచాయతీల్లో టీడీపీ గెలుపొందింది విప్పర్ల వారి పాలెంలో ఇండిపెండెంట్ గెలుపొందారు బల్లికురువ మండలంలో పదిహేను పంచాయతీల్లో ఎన్నికలు జరగగా పది వైసీపీ మద్దతుదారులు ఎగరేసుకుపోయారు కేవలం మూడు టీడీపీ మద్దతుదారులు ఒకటి తటస్థులకు దక్కింది సంతమాగులూరు మండలంలో పదిహేను పంచాయతీలకు ఎన్నికలు జరగగా ఏడు వైసీపీకి ఒకటి టీడీపీకి లభించింది జే పంగులూరు మండలంలో పదకొండు పంచాయతీలకు పోలింగ్ నిర్వహించగా ఏడు చోట్ల వైసీపీ రెండు చోట్ల టీడీపీ మద్దతుదారులు మరో చోట వైసీపీ రెబల్ గెలుపొందారు కురిసపాడు మండలంలో పదకొండు పంచాయతీలకు ఎన్నికలు జరిగ్గా ఐదు చోట్ల వైసీపీ రెండు చోట్ల టీడీపీ మద్దతుదారులు విజయం సాధించారు అయితే ఈ లెక్కలు కాసేపు పక్కన పెడితే టీడీపీ అధినేత చంద్రబాబు ఎంతో ఆశ పెట్టుకున్న ఎమ్మెల్యే గొట్టిపాటి రవి ఇక్కడ ప్రభావం చూపించలేకపోవడమే ఇప్పుడు కీలక అంశంగా చర్చకు వస్తోంది మరి దీనిపై చంద్రబాబు ఎలాంటి సమీక్ష చేస్తారో చూడాలి మరోవైపు వైసీపీ దూకుడు పెంచడం అది కూడా కరణం బలరాం వైసీపీలోకి వచ్చిన తర్వాత అద్దెంకెలో ఆ పార్టీ ప్రభావం పెరగడం చర్చకు దారితీస్తోంది